క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను, మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించును గాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం. లూకాసువార్త 2:11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని యొక్క దూత ఆ యొక్క దేశంలో కొందరు గొర్రెల కాపరు పొలంలో ఉండి రాత్రికాల సమయంలో తమ మందను కాచుకొనిచున్నప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై ఒక శుభవర్తమానం తెలియజేసింది. ఏంటంటే, దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలని అక్కడ ఆనవాళ్ళు చెప్పడం జరిగింది, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని. వెంటనే సమాచారం చెప్పి దూత అక్కడి నుంచి వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం గమనించవచ్చు. ఎప్పుడైతే ఆ యొక్క శుభవర్తమానం తెలియజేసిందో వెంటనే పరలోక సైన్య సమూహం దూతలతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము అని దేవుని స్తోత్రం చేసి ఉంటుండగా వెంటనే దూత శుభవర్తమానం తెలియజేసి వెళ్ళిపోయింది. అప్పుడు గొర్రెల కాపరులు ఏం చేశారని సందర్భాన్ని మనం ఇక్కడ చూసుకుందాం. గొర్రెల కాపరులు అనగా కాయువారు, శత్రువుల బారి నుండి తమ గొర్రెలను కాపాడేవారు. మరి పగలనక రాత్రి అనక శ్రమించి కష్టించి పనిచేసే తత్వం కలిగినటువంటి వారే గొర్రెల కాపరులు. దేశంలో ఎంతోమంది గొప్ప గొప్ప వారు ఉన్నప్పటికీ దేవుని దూత గొర్రెల కాపరులకి ఎందుకు ప్రత్యక్షమైంది అని మనం గమనించినట్లయితే, ఈయనలకు శుభవర్తమానం తెలియచేయడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ గొర్రెల కాపరులు లోకంలో బలహీనులు, బలహీనులే కాదు కష్టపడి పనిచేయవారికి వీరికి నిద్ర, ఆహారము, విశ్రాంతి సరిగా ఉండదు. ఎల్లప్పుడూ కూడా కష్టించి పనిచేసేవారు. దీనులను ఎన్నిక లేనటువంటి వారిని ప్రభువు కనికరించే దేవుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన మహోన్నతుడైనను దీనుల లక్ష్యపెట్టు దేవుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ యొక్క వాక్యం నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. దేవుని దూత ఎప్పుడైతే గొర్రెల కాపరులకు శుభవర్తమానం తెలియజేసి వెళ్ళిపోయిందో, గొర్రెల కాపరులు చేసిన 7 పనులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. లోకాసువార్త 2:11 మొట్టమొదటి వారు తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? ఇదిగో దావీదు పట్టణం ముందు రక్షకుడు పుట్టి ఉన్నాడని. 2:11 మనం చూసినట్లయితే వారు వెళ్ళారు. 3 ఏంటంటే వారు దర్శించారు. 4 ఏం చేశారంటే వారు ప్రకటించారు. 5 మనం చూసినట్లయితే స్తోత్రం చేశారు. 6 ప్రచురపరిచారు. 7 దేవుని మహిమపరిచారని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆత్మీయంగా మనం కూడా దీన్ని అన్వయించుకోవాలి. కాపరులు అనగా కాయువారు అనగా మనం చూసినట్లయితే కీర్తనలు 103 ఉంటుంది, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనం ఆయన ప్రజలము, ఆయన మోపు గొర్రెలమైతే ఆయన మన యొక్క గొర్రెల కాపరి. గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టేవాడు, మంచి కాపరి. యోహాను సువార్త 10:11 ఉంటుంది. కాబట్టి యోహాను సువార్త 10:27 చూసినట్లయితే నా గొర్రెలు నా స్వరం విన్ను. దీన్ని ఆత్మీయంగా మనం అన్వయించుకోవాలి. గొర్రెల కాపరులకు దూత ఎప్పుడైతే సమాచారం తెలియజేసిందో, ఈ యొక్క గొర్రెల కాపరులు ఏం చేశారు? లోకాసువార్త 14 చూసినట్లయితే 15 వారు వెళ్ళారు, చూచారు, ప్రకటించారు, స్తోత్రం చేశారు, ప్రచురపరిచారు, మహింపరిచారు. మనం కూడా ఆయన గొర్రెలమైతే, ఆయన మన కాపరైతే మనం ఏం చేయాలంటే ఆయన స్వరాన్ని వినాలి. 2 ఆయన వెంబడించే వారంగా ఉండాలి. 3 మనం ఎన్నటికీ కూడా నశించం కారణం యేసయ్య మనకు నిత్యజీవం ఇచ్చాడన్న సంగతి మర్చిపోకూడదు. 4 మనం ఆయన చేతిలో ఉంటాం కనుక ఆ దుష్టుడు మనలను ఏమాత్రం అపహరింపలేడు. కనుక ఈ సమయంలో నేను గొర్రెనైతే ఆయన మన కాపరైతే మనం ధన్యులమే. దేవుని స్తోత్రం. ఆయన గొర్రెలంగా ఆయన మన కాపరిగా లేకపోతే మనం ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా దానివల్ల ఉపయోగము లేదు. కాబట్టి ఎప్పుడైతే ఆయన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు, మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు, తన యొక్క ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని ధారధారలుగా ఆయన చిందించాడు. ఆయన చిందించిన రక్తం వల్లే మనకు విమోచన, ఆయన పొందిన దెబ్బల చేతే మనకు స్వస్థత. గనక ఆ సిలువ అనుభవాన్ని మనం చూసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎప్పుడైతే నువ్వు క్రీస్తుని స్వరక్షకుడిగా అంగీకరించి, ఆయన నువ్వు కాపరిగా అంగీకరించి, ఆయన ఎదుట నీ పాపాలు ఒప్పుకొని, నీ యొక్క పాపాలను విడిచిపెట్టి ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుతావో నువ్వు రక్షించబడతావు. ఎప్పుడైతే రక్షించబడతావో, రక్షించబడిన నీ అనుభవంలో ఆయన నీకు కాపరిగా ఉంటాడు, నువ్వు ఆయన గొర్రెగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు ఆయన గొర్రెగా ఉంటావో ఆయన నిన్ను ఇదిగో పోషిస్తాడు. అప్పుడే నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని నువ్వు పొందగలవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ చేసుకునేటువంటి ఈ శుభవేళలో నేను మీకు తెలియజేసేది ఏంటంటే, ఆయన నీ కాపరిగా, నీవు ఆయన గొర్రెగా ఉన్నట్లయితే, నేను
ఆయన గొర్రెగా ఆయన నాకు కాపరిగా ఉన్నట్లయితే అదే నిజమైన క్రిస్మస్. కనుక ఒక క్రిస్మస్ అనగా 25వ తారీఖు నేను క్రిస్మస్ ఆరాధన చేసుకోవటం కాదు, కానీ ప్రతి సమయంలో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని మహింపరుస్తూ దేవుని ఎందు సంతోషిస్తావు. ఎప్పుడైతే నీవు నీ కుటుంబం ఉంటుందో నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాలు నీ జీవితంలో ఎల్లప్పుడూ ఉంటే అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఆశీర్వదించను గాక. ఆమెన్.